టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జెడ్పీ చైర్మన్ శ్రీమతి నేలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. గురువారం కొనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొదటగా జిల్లా పరిషత్ నిధులతో మంజూరైన హైమన్ లైట్ ను ప్రారంభించారు. అనంతరం 15 లక్షల రూపాయలతో మంజూరైన సిసి రోడ్ల పనులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి నేలకొండ అరుణ రాఘవరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ ఇది అదేనండి అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని గ్రామాల అభివృద్ధి జరుగుతుందని అదే కదా సగం చదివి నాకు గుర్తుకొచ్చింది. గురువారం కొనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొదటగా జిల్లా పరిషత్ నిధులతో మంజూరైన హైమన్ లైట్ను ప్రారంభించారు. అనంతరం 15 లక్షల రూపాయలతో మంజూరైన సిసి రోడ్ల పనులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి నేలకొండ అరుణ రాఘవరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామంలో అభివృద్ధి జరిగిందని ఈరోజు నిమ్మపల్లి గ్రామంలో 15 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు. మన ఎమ్మెల్యే రమేష్ బాబు సహకారంతో కొనరావుపేట మండలానికి 2,50,00,000 రూపాయల సిసి రోడ్లు మంజూరు కాబడినాయన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మిగిలిన సిసి రోడ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ భారతి, ఫ్యాక్స్ చైర్మన్లు బండ నరసయ్య, సంకినేని రామ్మోహన్ రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంతెన సంతోష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, మండల తేరాస పార్టీ అధ్యక్షులు మల్యాల దేవయ్య, ఉప సర్పంచ్ శ్రీను, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిమ్మపల్లి గ్రామంలో 15 లక్షలతోటి మనం సిసి రోడ్డు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన కోనరావుపేట మండలంలో మొత్తం సిసి రోడ్లు 2.5 కోట్లతోటి ఇవాళ మన కోనరావుపేట మండలము సిసి రోడ్లు అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఇంకేమన్నా మిగిలిపోయిన సిసి రోడ్లు కూడా రానున్న రోజుల్లో కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకుంటాము. అనేక విధాలుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు కూడా ఏదో ఒక రూపకంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేరుతున్నాయి. ఏదేమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కూడా అన్ని విధాలుగా కూడా మన రాజనసిరిసిల్ల జిల్లా కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముందున్నదని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. గౌరవ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మండల మన కొనరావుపేట మండలంలో పూర్తి స్థాయిలో కూడా సిసి రోడ్లు చేసుకోవడం జరుగుతుంది. ఇంకేమన్నా మిగిలిపోయినాయి కూడా వారి ఆధ్వర్యంలో కూడా ఇంకా కూడా రానున్న రోజుల్లో అభివృద్ధి చేసుకోగలుగుతామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.